మాచర్ల పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న షాపులపై అపరాధ రుసుము విధించారు. మున్సిపల్ ఏఈ శామ్యూల్ మీడియాతో మాట్లాడుతూ గత 3-4 నెలల నుంచి ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ నిషేధ మాచర్ల పట్టణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తనిఖీలు చేసి ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ వాడే కుట్టి ప్లాస్టిక్ కవర్ని నిషేధించడం జరిగింది. సింగిల్ యూస్ ప్లాస్టిక్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిషేధించడం జరిగింది. అదేవిధంగా దాని భాగంలో మున్సిపాలిటీ సిబ్బంది నేను, అదేవిధంగా మా సిబ్బంది అందరం కలిసి వచ్చి ప్రతి కొట్టి తనిఖీలు చేసి ఇక్కడ పెనాల్టీ లేయడం జరిగింది. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరినీ ఇక్కడ నిషేధం తీసుకోవడానికి కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని బాగా తీవ్రతరంగా చేయాలని చెప్పేసి ఆదేశిస్తామని ఆదేశానుసారం అన్ని కొట్లకి రావడం జరిగింది. 3 నెలలుగా మైక్ ప్రచారం కానీ హోల్సేల్ దుకాణదారులతో మీటింగ్లు పెట్టి అవన్నీ చర్చలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏ కొట్టయితే వాడుతున్నారో వాళ్ళపైన మేము కఠిన చర్యలకు ప్రారంభించడం జరిగింది. పెనాల్టీలు 500 నుంచి 1000 వరకు పెనాల్టీ వేయడం జరుగుతుంది. మొదటిసారి దొరికితే కనుక 500 నుంచి 2000 వరకు పెనాల్టీ లైసెన్స్ జరుగుతుంది. అదే హోల్సేల్గా జరిగితే మనకి 10,000 నుండి 20,000 వరకు పెనాల్టీ వేయడం జరుగుతుంది. పెనాల్టీ కూడా కాకుండా ఇంకా కఠిన చర్యలు అదే ఎలాంటివి అంటే ఆ కొట్టి సీజ్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తాం. ఈ యొక్క నిషేధాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాని దృష్టి ప్రతి కొట్టు ప్రతి వ్యాపారదారులు కూడా అదేవిధంగా విక్రయదారులు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మాకు దీన్ని సహకరించి దీని యొక్క మన ప్లాస్టిక్ లేని మన రాష్ట్రంగా ప్లాస్టిక్ లేని మన మాచర్లుగా మనం నిరూపించుకుందామని చెప్పి.